పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిపించిన పట్టభద్రులందరికీ ముందుగా నన్ను ఓటు వేసి గెలిపించిన అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు అసలు ఇట్లాంటి అవకాశం కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి అవకాశం నాకు ఇచ్చి ప్రజాసేవ చేయమని ఒక మంచి అవకాశం నాకు కల్పించినారు. దానికి సభాముఖంగా అందరి సభాముఖంగా నేను మన పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో 15 రోజుల నంట నా వెంట మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడాను నా వెంట ఉండి నాకంతా నేర్పించి తీసుకెళ్ళి చూపించి ప్రజలకు పరిచయం చేసి నన్ను అద్భుతంగా గెలిచే అవకాశం కల్పించిన అందరికీ క్యాడర్ ఈవెన్ టీఆర్ఎస్ క్యాడర్ చిన్న వర్కర్ నుంచి మొదలుపెట్టి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.